సార్ మీరు ఆ తరంలో సినిమాలో నటించారు ఇప్పుడు తరంలో సినిమాలో కూడా నటిస్తున్నారు రెండు జనరేషన్లో ఉన్న తేడాని మీరు ఏమైనా గమనించారా ఉంది సార్ అంటే మా ముందు తరంలో నేను మూడు తరాలను వాడిని రెండు కాదు సో మీ ఫస్ట్ తరంలో అద్భుతమైన కథలు వచ్చాయి అద్భుతమైన సినిమాలు వచ్చాయి కృషితో పనిచేసేవాళ్ళు అప్పుడు మనకి ఎన్నో అద్భుతమైన కథలు పౌరాణికాలని జానపదాలని ఎన్నో వెరైటీ ఆఫ్ ఫిల్మ్స్ వచ్చాయి సో ఆర్టిస్ట్ కూడా వెరైటీ ఆఫ్ క్యారెక్టర్స్ చేసేవాళ్ళు ఇంకొక మంచి అలవాటు ఏముండదంటే ఆ రోజుల్లో ఈ ఆర్టిస్ట్ ఇలాంటి వేషం వేయాలని ముద్ర వేసేవాడు కాదు ఇప్పుడు రేలం గారు చూడండి ఒక దాంట్లో కామెడీ చేస్తే ఒక దాంట్లోనూ అలాగే సూర్యకాంతం గారు ఒక దాంట్లో బ్యాడ్ లేడీ చేస్తే ఒక దాంట్లో గుడ్ లేడీ అందుకని ఒక దాంట్లో వేసిన వేషానికి రెండో దానికి అలాంటి వేషాన్ని ఇచ్చేవాడు కాదు రామారావు గారు కానీ నాగేశ్వరరావు గారు కానీ ఎవరైనా సార్ క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా రంగారావు గారు అన్ని వెరైటీ ఆఫ్ క్యారెక్టర్స్ చేయగలిగారు అంటే ఆ రోజులు అన్ని పాత్రలు ఉండటం దాన్ని డిఫరెంట్గా ఆలోచించేవాడు దర్శకులు వీళ్ళు తర్వాత తర్వాత కొంత అలాంటి సెవెంటీస్కి వచ్చేసరికి ఏమైందంటే మోస కథలు స్టార్ట్ అయిపోయాయి సో హీరో నేను ఇలా చేస్తేనే చూస్తారు నేను ఇలా విగ్గు పెట్టుకుంటేనే చూస్తారు లేదా నా ఫ్యాన్స్ ఒప్పుకోరు ఇలాంటి మాటలు వచ్చాయి దాంతో ఏంటంటే ఏ ఆర్టిస్టు రిస్ట్రిక్ట్ అయిపోవడం వచ్చాడు క్రియేటివిటీ తగ్గిపోయింది అందువల్ల కొత్తదనం రావటం మానేసింది సో ఈ హీరో సినిమా అంటే ఇదే ఆరు పాటలు ఆరు ఫైట్లు ఉంటాయి ఓకే ఖచ్చితం ఒక ఇంట్రొడక్షన్ ఫైట్ తర్వాత క్లైమాక్స్లో ఫైట్ నాలుగు డేట్లు ఒక ఐటమ్ సాంగ్ చాలు సినిమాకి అన్న ఫీలింగ్ వచ్చింది అక్కడి నుంచి బయటపడడానికి ఆ టైంలోనే వచ్చారు గొప్ప గొప్ప దర్శకులు చాలామంది విశ్వనాథ్ గారు బాలచంద్ర గారు భారతరాజు గారు ఇలాగందరూ మణి మణిరత్నం గారు శంకర్ గారు ఇలాంటి డిఫరెంట్ డైరెక్టర్స్ వచ్చారు ఒక ఉరవడి కొత్త సినిమా మారిపోయింది ఇలా కూడా సినిమాలు చేయొచ్చా అసలు నాకు పక్కలేదని బాపు గారు ఇలాంటి వాళ్ళందరూ ఒక సినిమాని మార్చేశారు ఒక కొత్త బ్లడ్ అలాగా బోలంతమంది కళాకారులు అలాగే రజనీకాంత్ గారు చిరంజీవి గారు అంతమంది ఫైట్ అంటే వరకు డిష్యూన్ డిష్యూన్ మన అనేసి తప్పించుకునేవాడు పెద్ద చేయి కష్టపడేవాళ్ళు కాదు కాదు మనం కష్టపడాలి అని చెప్పి వీళ్ళు ఒక న్యూ ట్రెండ్ స్టార్ట్ చేశారు అది బాగానే నడిచింది కొంతకాలానికి మళ్ళీ పాత తరానికి వెళ్ళి వెళ్ళిపోతున్నారు కొందరు వెళ్ళాల వాళ్ళు ఎన్నాళ్ళు తీసినా అలాంటి మంచి సినిమాలు తీశారు తర్వాత మానేస్తే మానేశారు అంతే సో ట్రెండ్ మారకుండా కొత్తదనం కోసం ప్రయత్నించిన డైరెక్టర్లే నిలబడ్డారు ట్రెండ్తో పాటు ఫాలో అయిన వాళ్ళు వెళ్ళిపోయారు సో నెవర్ ఫాలో ఏ ట్రెండ్ క్రియేట్ ఏ న్యూ ట్రెండ్ ఇప్పుడు నేను చూస్తున్న దాంట్లో మాత్రం కొత్త వాళ్ళు కొత్తగా ఆలోచిస్తున్నారు డెఫినెట్గా ఇప్పుడు మీరు శేఖర్ కమల్ గారిని తీసుకోండి అలాగే ఏదైనా కృష్ణ గారిని తీసుకోండి రాజమౌళి గారిని తీసుకోండి వీళ్ళందరూ వాళ్ళు సక్సెస్ వచ్చినా కూడా సినిమా సినిమాకి వాళ్ళు చేంజ్ అవుతున్నారు ఇప్పుడు ఒక మోసలో తీయట్లేదు సినిమాలు ఇప్పుడు రాజమౌళి గారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా కోసం కంపారిజన్ ఉంటుందా ఉండదు ఎందుకంటే కొత్తదనం కోసం ట్రై చేస్తున్నారు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మా ఆరెంజ్ బైట్స్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి